హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కరోనా కల్లోలం తర్వాత థియేటర్లో ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్న వేల విడుదలైన చిత్రం భీమ్లా నాయక్. ఏపీలో ఆంక్షల మధ్య తెలంగాణలో ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చిన పరిస్థితిలో ఈ మూవీ విడుదలైంది. ఇప్పుడు బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది. విడుదలైనప్పటి నుంచి మంచి టాక్ తో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే శుక్రవారంతో పాటు శని ఆదివారాలు వీకెండ్ కలిసి రావడంతో భీమ్లా నాయక్ మూవీకి కలెక్షన్ల వర్షం కురిసింది. ఇక భీమ్లా నాయక్ ఊపు సోమవారం కూడా కొనసాగింది. ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి మరీ హిట్ టాక్ వచ్చిన భీమ్లా నాయక్ ను చూశారు. పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్, రానా ఎమోషన్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. త్రివిక్రమ్ మాటలు సూపర్ అంటున్నారు. ఇక తమన్ సంగీతం ప్రేక్షకులను ఉర్రుతలగుస్తుంది. సాగర్ కే చంద్ర దర్శకత్వం అదుర్స్ అంటున్నారు. ఇలా అన్ని కలగలిపిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతుంది. మొదటి రోజు ఈ చిత్రం దేశవ్యాప్తంగా 37.15 కోట్ల కలెక్షన్లు సాధించింది. ఇక రెండో రోజు శనివారం 23 కోట్లు సాధించినట్టుగా తెలిసింది. ఇక మూడో రోజు ఉదయం 18 కోట్లు సాధించినట్టు తెలిసింది. సోమవారం వరకు 150 కోట్లు దాటడం ఖాయమని తేలింది. వారం రోజుల్లో 500 కోట్లు దాటిపోవడం ఖాయమని అంటున్నారు. ఇక ఇండియాలోనే 150 కోట్లు అంటే అమెరికా ఓవర్సీస్ కలెక్షన్లు చూస్తే 500 కోట్లు సాధించడం ఖాయంగా కనిపిస్తుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే తెలుగు.